ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్, నొప్పి మాయం, సర్జరీ దూరం. ఫర్ అపాయింట్మెంట్స్ 9155155563. సార్, సాధారణంగా ఫైర్ ఇచ్చే ముందు కొన్ని నామ్స్ ఉంటాయి, మనం కాషన్ ఇవ్వడం, అనౌన్స్మెంట్ చేయడం, అయిన తర్వాత మోకాల కూడా. అది మనం ట్రైనింగ్ లో చెప్పడానికి ఉంటుంది కానీ ఫీల్డ్ లో అక్కడ అది మనం చెప్పడానికి విన్నా మనం అనకూడదు సార్. అది కొంచెం వాళ్ళు అక్కడ ప్రాక్టికల్ కూడా వినరు సార్ అక్కడ. అంతే అక్కడ కొంతమంది ఆఫీసర్ చెప్తారు కదండి సార్, అది ఒక ఏదో స్ట్రీట్ లోను మామూలుగా వాళ్ళకి మనకు ఆపోజిట్ ఉండి ఒక ఆర్గనైజ్డ్ ఇష్యూ అయితే చేయవచ్చు. అదేంటంటే మాస్ ఒక గ్రామం కాదు, చుట్టుపక్కల 10-15 గ్రామాలు వచ్చి చుట్టుముట్టేశారు. మీరు ఎన్ని వేల మందిని మీరు చేస్తారు, ఏ మెగాఫోన్ మీకు అక్కడ వినిపిస్తుంది, గాల్లో కాల్చాలని మోకాలు కాల్చాలని అన్ని చెప్తున్నారు. అది ఒక ఎగ్జాంపుల్. మీరు చూసుకున్న తర్వాత పూర్ణచంద్ర రెడ్డి ఉన్నారు, సిటీకి వచ్చుకున్నారు? వచ్చాను. వచ్చిన తర్వాత ఏమైనా సిటీకి నీకు విల్లింగ్ లేదు అందరూ అడుగుతున్నారంటే నా ఎవరు ఇస్తారు సార్, మీరు ఇస్తారు, నీకు విల్లింగ్గా చెప్పాను, విల్లింగ్గా సార్ అన్న. అయితే ఒక అప్లికేషన్ రాసాను అక్కడ, మీరు నెంబరు 4 డేస్లో నేను రిపోర్ట్ అండి. ఎక్కడ పోస్టింగ్ పోస్టింగ్ వచ్చిందంటే ఆయన అన్నారు, నువ్వు నీకు పోస్టింగ్ ల్యాండ్ ఆర్డర్ ఇవ్వను, నాకు క్రైమ్ ఇంపార్టెంట్, నువ్వు సిసిఎస్లో చేయాలన్న, మీరు ఏ చేతిలో చేస్తాను. అక్కడికి వెళ్ళే కూరుకోలేదు. ఇక్కడ పోర్ట్లో అక్కడ బోత్రా కంపెనీ అనే ఒక పెద్ద స్టూడియో కంపెనీ ఉంది. ఆ బోత్రా కంపెనీలో కోల్ స్కామ్ జరిగింది పెద్ద, అందులో చాలా మంది పోలీసు వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. నీ మీద నాకు నమ్మకం, అది చాలా మంది మన పోలీసులను కూడా ఫిక్స్ చేసి పడేయాలి, ఎవరు తప్పు చేసినా వదలకూడదు, నీకు అప్ చెప్తాను నీ కేసు అని నాకు చెప్పి నేను చాలా నీట్గా చేశాను. ఇంక్లూడింగ్ మా స్టాఫ్ ఎవరన్నా వాళ్ళని కూడా అరెస్ట్ చేశాను ఆ కేసు. అవును, ఎంతమంది? ఇద్దరు పోలీసులు కూడా అరెస్ట్ చేశాను. అంటే ఎస్ఆర్ ర్యాంక్ స్టాఫ్ అయిన కొల్లుడు అయిపోయారు. వాళ్ళ ఎవిడెన్స్ వాళ్ళ మీద దొరికింది అప్పటికి. అక్కడ జనరల్ మేనేజర్ ర్యాంకు, ఆ కంపెనీలో ఉండే వాళ్ళు అందరినీ అరెస్ట్ చేశారు. ఓకే, తర్వాత ల్యాండ్ ఆర్డర్ ఇచ్చారా సార్? తర్వాత అక్కడ అక్కడ ఏం జరిగిందంటే సార్, ఇంకోటి ఆయన కూడా ల్యాండ్ ఆర్డర్ నాకు ఉట్నివ్వాలి అక్కడ. అక్కడ గాజువాకలో ఇక్కడ 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 నేను క్రైమ్లో ఉంటుండగా ఇక్కడ అశ్విని మృదులు అని చెప్పేసి ఒక పెట్రోల్ బంక్ ఓనర్ కూతుర్ని అపార్ట్మెంట్లోకి వెళ్ళి థ్రోట్ కట్ చేసి ఒక ఇంటర్మీడియట్ చదువుతున్న గర్ని చంపేశారు డే లైట్లో, ఉదయం 10:30. అయ్యో, ఆ కేసులో నేను క్రైమ్లో ఉండేవాడిని, అది 4th టౌన్ కేసు. అది వాళ్ళు చూసేవారు, కానీ సార్ కూడా నాకు పిలిచి చెప్పారు వాళ్ళు ఎలా చేస్తున్నారు కాదు, నువ్వు కొంచెం డీటెయిల్కి వెళ్ళాలి, చాలా మనకు డ్యామ్స్ ఏమేది, డే లైట్లో ఒక అమ్మాయిని అపార్ట్మెంట్లో చంపిస్తే మనం మా పోలీసు ఇంకేమి ఎవరికి జస్టిస్ చేస్తామని చెప్పి నాకు చెప్పారు. లేదు సార్, నేను చాలా దీన్ని చేస్తున్నాను, నేను అలాగే వాళ్ళు పేర్లాల్ చేస్తున్నారు, నా టీంని పెట్టుకొని నేను ఓన్గా అన్నీ స్టడీ చేసుకుంటున్నాను. అందులో నేను అలాగా ఊరుకోకుండా ఈ అమ్మాయి తాలూకా క్లాస్మేట్స్ ఫ్రెండ్స్ ఎవరు ఉంటారని కాలేజీ దగ్గరికి వెళ్ళి క్లోజ్ ఎవరితో ఉంటుంది అంటే ఒక అమ్మాయి రూమ్మేట్ ఉంది, హాస్టల్లో ఉండేది పాప, సెలవులకు వచ్చినప్పుడు మర్డర్ అయింది ఇంట్లో, అప్పలనాయుడు గారు కూతురు అన్నమాట ఆమె, అశ్విని మృదులు అని చెప్పేసి. అయితే ఆ పాప ఫ్రెండ్ నేను అడిగాను, ఆ ఫ్రెండ్ వాళ్ళ మదరు యూనివర్సిటీ ప్రొఫెసర్, వాళ్ళ ఇంటికి వెళ్ళాను, పాప నీ క్లాస్మేట్ కదా, నేను మఫ్టీ క్రైమ్ అంటే నేను మఫ్టీలో ఉండేది, సివిల్ డ్రెస్లో ఉన్నాను, అమ్మ నీ క్లాస్మేట్ కదమ్మా, నీ క్లోజ్ ఫ్రెండ్ చనిపోయింది, ఇలా చనిపోయింది తప్పు కదమ్మా అంటే, అంకుల్ చాలా మంచిది అంకుల్, ఆమెకి గర్ల్ బాయ్ ఫ్రెండ్స్ కానీ ఎవరితో మాట్లాడడం చాలా డీసెంట్గా ఉంటుంది అంకుల్, ఆ మృదులు నాకు మంచి ఫ్రెండ్, నా బాధ వేసి తినలేదు అంకుల్, ఇలా కానీ చెప్తుంది. వాళ్ళ మదర్ కూడా చెప్పారు, అమ్మ వాళ్ళ మదర్ ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్, అమ్మ అంకుల్ చేస్తే నిజంగా ఫ్యాక్ట్ ఏదుంటే చిన్న చెప్పమ్మ డౌట్, అంకుల్ నాకు ఏం చెప్పలేదు అంకుల్, ఒకసారి వాళ్ళ మదర్కి ఈ చిగుర్లు కట్ చేస్తారు లేడీస్కి జడకి, బార్బరు ఇంటికి వచ్చాడు, ఇంటికి వచ్చినప్పుడు ఈ అమ్మాయికి కూడా ఈ చిగుర్లు కట్ చేసిందంట, పాప కూడా కట్ చేసి అని చెప్పి, ఆయన పేరు దుర్గారావు, దుర్గారావు పాప కూడా కట్ చేసి అని చెప్పి మా మమ్మీ లోనికి వెళ్ళినప్పుడు నన్ను ఇలా కట్ చేశాడు, ఇక్కడ ప్రెస్ చేశాడు అంకులు, ప్రెస్ చేశాడని చెప్పి నాకు చెప్పింది అంకులు అన్నాడు అమ్మాయి అని చెప్పి. అచ్చా, మంగళ బాబర్ వచ్చి అమ్మాయిని టచ్ చేశాడు, అమ్మాయిని మదరే చిగురు కట్ చేయమని జడ చిగురులు, అప్పుడు ఆడు ఏం చేశాడు ఇక్కడ ప్రెస్ చేశాడంట షోల్డర్ మీద అమ్మాయిని. ఆ విషయం హాస్టల్కి వెళ్ళి ఆడు చూడు మా ఇంటికి వస్తాడు మమ్మీ ఇలా కట్ చేయమంటే ఆడు నాకు ఇలా ప్రెస్ చేశాడు ఇక్కడ ఇమీడియట్ ఫీల్ అని అన్నదంట, మమ్మీ చెప్పలేదు మళ్ళీ తిడుతుంది గొడవ అవుతుంది అని ఒక్కటే చెప్పింది. అయితే నాకు ఎందుకో అసలు ఆడెవడు ఏదని చెప్పేసి వస్తే వాడు వీళ్ళ ఇంటి పక్కనే ఒక షాప్ పెట్టుకొని ఉంటాడు, వీళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళకి డై వేయడానికి దేనికన్నా వెళ్తుంటాడు ఇంటికి ఆయన. ఆడిని ఆల్రెడీ మన 4th టౌన్లో పిలిపించారు, ఆడు ఎన్ని రాసుకున్నారు స్టేట్మెంట్ వదిలేశారు. నాకు ఆ పిల్ల చెప్పింది అలాగ నాకు రోజు, కానీ ఆయన ఏదైనా ఎవిడెన్స్ లేకుండా పట్టుకుని చెప్పడు కదా. ఆడు ఒక మిస్టరీ చేశాడు సార్, అది ఏం చేశాడు అంటే 2 డేస్ పోయిన తర్వాత ఆర్కే బీచ్లోకి వెళ్ళిపోయి వాడు ఒకరోజు సాయంత్రం 7 గంటలప్పుడు బట్టలు అన్నీ ఇచ్చేసి నాకు అప్పులు అయిపోయి నేను చచ్చిపోతున్నాను నేను ఇంక రాను అని అక్కడ మురి ముచ్చిన బండి రోడ్డుకి అవన్నీ పెట్టేసి బాబు ఎవరన్నా మా ఊళ్ళో చెప్పి నాకు బతుక మీద రాదని నీటిలో దిగి చీకట్లో అలా నడుచుకుని వెళ్ళిపోయాడంట. అప్పుడు మన 3 టౌన్ వాళ్ళకి అదంతా ఆడు మురి ముచ్చిన రోడ్డు చెప్పాడు, మిషింగ్ కేసు కట్టారు చచ్చిపోయి ఉంటాడని. నాకు అర్థం కదా అమ్మాయిలు చెప్పింది చచ్చిపోయి చచ్చిపోయి నేను చూస్తాను డెడ్ బాడీ వస్తుంది కదా 1 or 2 డేస్లోను ఆ డెడ్ బాడీ వస్తుందని చూసి
ఒకరోజు రాలేదు డెడ్ బాడీ, అది యాక్చువల్గా సముద్రంలోకి వెళ్తే అవసరం వచ్చేస్తుంది వెనక్కి, అది రెండు రోజులు రాలేదు మూడు రోజులు రాలే. అప్పుడు నాకు ఎందుకో డౌట్ వచ్చింది సార్. అప్పుడు ఆ టవర్ లొకేషన్కి వెళ్ళాను. టవర్ లొకేషన్కి వెళ్తే మా వాళ్ళు పొట్టడంలో ఏం చేశారు, ఇది షాపు ఇంటి పక్కనే షాపు, ఇంటి పక్కన షాప్ అని అది వెరిఫై చేసి ఇక్కడే ఉంటాడు కదా ఇదే టవర్ వచ్చిందని వదిలేశారు. కానీ నేను డీప్గా ఆ షాపులో ఉండే వాళ్ళు కొంతమందితో మాట్లాడినప్పుడు సార్ ఆ నాన్నకి ఇడికి ఫైనాన్స్ విషయం ట్రాన్సాక్షన్ వచ్చాయి, ఆ టూ మంత్స్ ముందు మాధవ్ గారు వెళ్ళిపోయాడు సార్, ఇక్కడ షాపు లేడు సార్ అన్నాడు. కానీ ఆ టవర్ లొకేషన్ అయితే రోజు వస్తుంటాడు ఇక్కడికి సార్, వెళ్ళిన దగ్గర నుంచి రారు సార్ అని అన్నారు షాపులో ఉన్నారు. కానీ ఆ రోజు ఇక్కడికి టవర్ లొకేషన్ వచ్చింది. అమ్మ ఈడిది ఏదో ఈ మిస్టరీ ఉందా అని చెప్పి నాకు క్లూ దొరికింది. ఆడ మీద పెట్టాను, ఆడ పెడితే ఆడు ఆడు డెడ్ బాడీ లేదు, వాడు మనిషి లేడు. అప్పుడు పెట్టుకుంటే ఏం చేయాలి, ఎలా లాగాలి ఎలా లాగాలి, ఆడు ఫోన్ అన్ని ఇక్కడ వదిలిసి ఫోన్ కూడా వదిలిసి వెళ్ళిపోయాడు. అయిపోతే ఆడు క్లోజ్ ఫ్రెండ్స్ ఎవరెవరితో ఉంటాడో ఎవరితో క్లోజ్ మాట్లాడుతుంటాడో చెప్పేసి వాళ్ళందరినీ పట్టుకొని లాక్ వచ్చాను. లాక్ వచ్చి నేను ఎలా చేశానంటే ఈ ఈ కేసులోని విషయంలో అడలేదు, ఆడు ఎవడో కిడ్నాప్ చేశారు, ఆడు చౌదరులకు వెళ్ళిపోయాడంట, ఫ్రెండ్స్ మీద డౌట్ ఉంది, వాళ్ళ ఫాదర్ వాళ్ళ కంప్లైంట్ వాళ్ళ వైఫ్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు నాకు, మీరు రెండో నాకు ఒకరు అని చెప్పి వాళ్ళు పూరికొచ్చి నా మా లెవెల్లో మేము చూసి ఎంటర్గా స్టార్ట్ చేశాను, లేదని మిమ్మల్ని ఫిక్స్ చేసేస్తాను మొత్తం మీ అందరూ మీరే చేస్తుంటారు, ఆడతోటి ఎవరెవరు ఉన్నారో అందరూ ఇన్వాల్వ్ అవుతారంటే అది వెళ్ళిపోయాడు సార్. మళ్ళీ రాత్రులు మేము కొంచెం కూడా ఉంటారు కదా రాత్రి పంపించాం, ఒకరోజు రాత్రి 10 గంటలకి సార్ ఈ నెంబర్ నుంచి నాకు మాట్లాడాడు సార్, ఏమవుతుందో అన్నాడు సార్, ఇక్కడ ఏం జరుగుతుంది అడిగాడు, నేను వెళ్ళిపోయాను రా నాకు ఇంకా మనిషి బాగోలేదు రా అన్నాడు. సముద్రంలోకి వెళ్ళిపోవడం ఏంటి, ఇడి ఫోన్ మాట్లాడడం ఏంటి, ఎక్కడ ఉన్నాడు అని చెప్పాడు, ఎక్కడ మధ్యప్రదేశ్లో ఫలానా అయితే గ్వాలియర్ అని ఏదో అంటున్నాడు అన్న, అయితే ఏ నెంబర్ నుంచి, ఆ నెంబర్ లొకేషన్కి వెళితే వారణాసి వస్తుంది, మీకు అర్థమైందా. అప్పుడు ఈయన పట్టుకున్నాం, ఈయన మా కష్టాలు పెట్టుకొని నీకు అప్పుడప్పుడు చేస్తాను చెప్పరా ఒకరోజు చెప్పించాడు. ఆడతో ఆడు వాయిస్ గుర్తుపెట్టించేస్తే అప్పుడు మా క్లోజ్ మా బాస్ పూర్ణ చంద్రగారు ఊరుకోరు కదా అక్కడ ఉన్నాం ఫ్లై అన్నారు అక్కడికి, మామూలు ట్రైన్ ఇది కాదు ముందు వెళ్ళిపో అక్కడికని. అది చాలా బ్యూటిఫుల్ ఆపరేషన్ సార్, ఇక్కడ మా టెక్ టీమ్ ఉంటుంది లక్ష్మోజ్ అనే ఒక ఇన్స్పెక్టర్ ఉండి ఎస్ఐ అప్పుడు ఆయన, నేను ఇన్స్పెక్టర్ లక్ష్మోజ్ ఇక్కడ పెట్టాడు, నేను ఇక్కడ టవర్ ఆయన ఫోటో ఆయన ఫోన్ ఉంది ఇంకా చూడు అక్కడ ఉన్నాడు, నువ్వు పార్క్ ఉన్నారా పార్క్ ఇటువైపు రా అన్నాడు. ఆడ తిరుగుతున్నాడు అక్కడ కాశీలోను, మేము ఆడనిక తిరుగుతున్నాం, మీరు నెంబరు ఒక దగ్గరికి వచ్చి క్రికెట్ మ్యాచ్ వస్తుంది ఆడు క్రికెట్ చూస్తున్నాడు ఎలా పట్టుకొని, ఆడు మేము గుర్తుపట్టలేం కదా ఇక్కడ ఆడు బాగా గుర్తుపట్టడం కూడా పట్టుకెళ్ళాము దాని మనం సార్ ఈడే సార్ అన్న, నేను ఒకవైపు మా ఎస్ఐ ఒకవైపు ఇలా చేయలో ఆడిని మెడ పట్టుకున్నా ఇలా చూశాడు, ఆడికి అర్థమైపోయింది నేను దొరగారా బాగున్నావు అన్న, సార్ సార్ ఏడు సార్ ఏడు సార్ అన్న, ఇలాగా మేము చెప్తున్నా కారు పెట్టుకున్నాం మీ దూరం కారు పెట్టుకుంటాడు కారు ఎక్కాడు కారు లో అన్ని చెప్పేస్తున్నాడు సార్. అవునా అదే ఇంకా మేమే అడగలేదు సార్, తప్పైంది సార్ నేను అలాగ అనుకోలేదు సార్, ఆ దొంగ నా కొడుకు ఈడు ఒక ఇద్దరు పట్టుకెళ్ళాడు నర్సీపట్నం ఆ యదవ్ను చంపొద్దాను అని చంపేశాడు సార్ ఇది ఏదో ఆడు చెప్పేస్తున్నాడు. నేను అంటే మా సార్కి అక్కడి నుంచి మొబైల్గా కాశీ విశ్వేశ్వరుడు ఇంకా నాకు ఫోన్ చేయలేదేటో అనుకున్నాను, ఏ నీ ఫోన్ వచ్చింది తను ఏదో సినిమా వచ్చింది ఆ సినిమా చూస్తాను ఇప్పుడు అన్న, సార్ డన్ సార్ వీడే సార్ అన్న, వెరీ గుడ్ అని అనుకున్నాను తెచ్చా మీరు నెంబర్ సార్, ఎక్కడైతే ఏ అపార్ట్మెంట్లో చంపారో పూర్ణచంద్రరావు గారు సార్ ఆ అపార్ట్మెంట్ దగ్గర ఈయన తీసుకెళ్ళి ప్రెస్ మీట్ పెట్టారు. ఇప్పుడే ప్రెస్ మీట్లో మా టీంకి ఓపెన్గా 1 లాక్ అక్కడ మీడియా ముందు ఇచ్చాడు మాకు. సూపర్. అది ఎందుకు చంపాడండి వాడు సార్? అది ఆడు అప్పులు అయిపోయాడు యాక్చువల్గా, ఇంట్లో ఆ ఫాదర్కి ఆడు అప్పులు ఉన్నాయి కదా, వీళ్ళు కొంచెం డబ్బులు ఉండేవాళ్ళే పెట్రోల్ బంక్ ఓనరు, ఈమెమో అడ్వకేట్ అశ్విని మృదుల మదర్ అడ్వకేట్, ఆమె అడ్వకేట్ అవ్వడం వల్ల వాళ్ళ దగ్గర బంగారం అది ఉంటుందని చెప్పి ఇది తెలుసు వాళ్ళ ఇంటికి ఎప్పుడు ఆ పెట్రోల్ బంక్ అని కథలే ఇది బార్బర్ షాప్ అది ఉంటుంది. ఆమె హైదరాబాద్ వెళ్ళా వీడు అప్పు అడిగాడు ఆమె, అప్పుడైతే నేను ఇప్పుడు దుర్గారావు ఇప్పుడు లేదు నేను హైదరాబాద్ 11 కోట్ల పని హైకోర్టుకు వచ్చిన తర్వాత నేను చూస్తానులే అని చెప్పింది. ఆమె హైకోర్టుకి వెళ్ళిపోయింది, అమ్మాయి ఒక్కరిది ఉంటుంది ఫాదర్ బొంక దగ్గర ఉంటాడని చెప్పి ఇటు తెలిసినాడు కదా వెళ్తాడికి మంచినీళ్ళు అడిగాడు, అమ్మాయిని ఫిష్ చేసుకుని వెళ్ళిపోయారు, వెళ్తాడికి ఆఖరి ఓపెన్ చేశారు అక్కడ ఏం లేవు, ఓపెన్ లేకపోవడం వల్ల ఇంకా చెప్పేస్తానని చెప్పేసి ఆమె ఉంటే మెల్లం చేయని అది లాగేసి ఆమెను ఇలాగ బ్లేడ్తో చాకుతో కట్ చేసి బాత్రూంలో పడేశారు. ఒక్కడేనా? ఇద్దరు, ముగ్గురు ఈడుని ఇంకొక ఇద్దరు ఉన్నారు వీళ్ళు. అమ్మాయి ఇప్పుడు అడ్డుకున్నందుకు అంటే చిన్న అమ్మాయి పట్టుకొని పెట్టేసి అక్కడ ఎందుకు పట్టుకున్నాడు అండి ఇక్కడ టచ్ చేశాడు? ఆడు ఎంత ఆడపిల్ల కదా ఇలాగే ప్రెస్ చేశాడు అంతే కదా. వాడు అడిగారు మీరు? నేను తర్వాత అడిగాను సార్ ఏదో మా అమ్మలు చేశాను ఇంటెన్షన్ కాదు సార్ ఏదో అన్నాడు. కానీ ఆ చిన్న పిల్ల ఇచ్చిన క్లూ సార్ నాకు, ఎవరు క్లాస్మేట్ ఆ చిన్న పిల్ల ఇచ్చిన క్లూ, నేను చేసిన మిస్టేక్ మీ కేసు బ్రేక్ అవుతుంది చూసారు అదే నాయన. అందుకే నేను ఎప్పుడైనా సీన్లోకి వెళ్ళిపోయినప్పుడు కూర్చుండిపోతాను ఎక్కువ దేని మీద ఏదో ఒకటి మనం సార్ ప్రయత్నించాలి, ఇలాంటి కేసు చాలా ఉన్నాయి చెప్తే మనకి రావదు.